नमस्ते वेलकम टू 10 मैक्स ये सिनेमा की చెయ్యనన్ని కసరత్తులు చేస్తున్నారు క్యాలరీలు కరిగిస్తున్నారు పని కట్టుకొని బాడీ బిల్డ్ అప్ చేస్తున్నారు అంతకు మించి ఆ ఎక్సర్సైజ్లు ఈ ఎక్సర్సైజ్లు చేస్తూ తెగ కష్టపడుతున్నారు అసలు ఇంతకీ మహేష్ బాబు ఇంత కష్టపడుతున్నది ఎవరి కోసం ఏ సినిమా కోసం మహేష్ బాబు షూటింగ్ లో కంటే జిమ్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నట్లు అనిపిస్తోంది అనిపించటం కాదు నిజంగానే మహేష్ ఎక్కువ జిమ్ చేస్తున్నారు క్యాలరీలు ఖర్చు అయ్యే వరకు తెగ కష్టపడుతున్నారు ఫిట్నెస్ లేదా అంటే ఇండస్ట్రీలో ఫస్ట్ నుంచి ఒకే ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు మహేష్ సరే ఇప్పుడేమన్నా పికప్ అయ్యారా అంటే అది లేదు షర్ట్ వేసుకున్న సిక్స్ ప్యాక్ లా ఉంటారు మహేష్ మరి అలాంటప్పుడు మహేష్ బైసెప్స్ బిల్డ్ అప్ చేస్తూ ఇంతలా కండలు కరిగిస్తుంది ఎవరి కోసం అని తెగ ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్ ఫిట్నెస్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండే మహేష్ కెరీర్ స్టార్టింగ్ నుంచి అదే టోన్డ్ బాడీని మెయింటైన్ చేస్తున్నారు తన ఫిట్నెస్ కి సంబంధించి ఎప్పుడు షేర్ చేయనని ఫోటోలు షేర్ చేస్తున్నారు మహేష్ 50 కి దగ్గర అవుతున్న ఇంకా యంగ్ హీరోలా కనిపించే మహేష్ బాబు అంత అర్జెంట్ గా క్యాలరీలు కరిగించాల్సిన పని ఏంటి ఇప్పటివరకు ఎప్పుడు బేర్ బాడీ చూపించని మహేష్ గుంటూరు కాలంలో సిక్స్ ప్యాక్ చూపించబోతున్నారని డౌట్ కూడా వచ్చేసింది ఫ్యాన్స్ లో రివర్స్ ఏజింగ్ కి ఎగ్జాంపుల్ గా కనిపించే మహేష్ స్పెషల్ ట్రైనర్ ని పెట్టుకొని మరీ బాడీ టోన్ చేసుకుంటున్నారు షూట్ ఉన్నా లేకపోయినా అసలు తగ్గేదే లేదంటూ జిమ్ లో చెమట్లు చిందిస్తూ బాడీని టోన్ చేసుకుంటున్న మహేష్ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ ఫోటోస్ పోస్ట్ చేస్తున్న మహేష్ ఇంతగా కష్టపడుతున్నది గుంటూరు కారం కోసం కాదు త్వరలోనే స్టార్ట్ అవబోతున్న రాజమౌళి సినిమా కోసమే అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్ ఇప్పటికే మహేష్ రాజమౌళితో చేయబోతున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీకి వర్క్షాప్ చేయడానికి షెడ్యూల్ ఫిక్స్ చేసుకుంటున్నారు రాజమౌళి సినిమా అంటే సిక్స్ ప్యాక్ మస్ట్ గా ఉండాల్సిందే అందుకే మహేష్ ఇంతలా జిమ్ లో కష్టపడుతున్నారంటున్నారు ఫ్యాన్స్ రిలీజ్ డేట్ దగ్గర పట్టంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్పీడ్ అప్ చేసింది సలార్ ప్రభాస్ ప్రశాంతిల్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సలార్ మూవీ ఒకవైపు షూట్ చేస్తూనే మరోవైపు ఫినిషింగ్ టచెస్ చేస్తోంది ఇప్పటికే క్రూషియల్ స్టేజ్ లోకి వచ్చేసిన సలార్ ప్రస్తుతం ఏం చేస్తోంది ప్రభాస్ ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 400 కోట్ల మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సలార్ మూవీ లాస్ట్ స్టేజ్ కి వచ్చేసింది సెప్టెంబర్ 28 సలార్ ఫస్ట్ పార్ట్ సీజ్ 5 రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో ఈ మోస్ట్ అవైటింగ్ మూవీ థియేటర్ లోకి రావడానికి రెడీ అవుతోంది ఇంకా 1.5 మంత్ కూడా లేకపోవడంతో బ్యాలెన్స్ వర్క్స్ కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉంది టీమ్ సలార్ భారీ స్కేల్ లో తెరకెక్కుతోంది అందుకే 2 ఏళ్ల నుంచి సినిమా సెట్స్ మీదే ఉన్నా ఇంకా షూటింగ్ కంటిన్యూ అవుతుంది ఇంకా సినిమాకి సంబంధించి తుది మెరుగులు దిద్దుతూనే ఉన్నారు ఇంత పెద్ద సినిమా నిజానికి ఇప్పటికే షూట్ కంప్లీట్ చేసి ప్రమోషన్లు స్టార్ట్ చేయాలి కానీ సినిమాకి ఇంకా ఫైనల్ టచెస్ ఇస్తూ ఉండడంతో ఒకవైపు షూట్ జరుగుతూనే మరోవైపు డబ్బింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేసింది టీమ్ సలార్లో ప్రభాస్ శృతి హాసన్ జంటగా నటిస్తున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ రోల్ చేస్తున్న ఈ సినిమా 2 పార్టులుగా తెరకెక్కుతోంది ఇప్పటికే రిలీజ్ అయిన సలార్ టీజర్ రెస్పాన్స్ కి సోషల్ మీడియా షేక్ అయిపోతోంది ప్రభాస్ అలా కనిపించి ఇలా వెళ్లిపోయినా ప్రభాస్ కున్న ఎలివేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటున్నారు ఫ్యాన్స్ అసలే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లో ఉన్న ప్రభాస్ కి చాలా ఇంపార్టెంట్ మూవీ ఈ సినిమాతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని ట్రై చేస్తున్నారు రెబల్ స్టార్ అందుకే టైం తీసుకొని మరీ ఇంకా సినిమాని చెక్కుతూనే ఉంది సలార్ టీమ్ అందుకే ఏ మాత్రం రిలీజ్ డేట్ మారకుండా ఉండడానికి ఒకవైపు షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ ప్యారలల్ గానే చేస్తోంది ప్రభాస్ అండ్ కో ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అంటున్నారు రవితేజ రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా బిగ్గెస్ట్ బడ్జెట్ తో రాబోతున్న టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ టైం పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వబోతున్నారు లేటెస్ట్ గా రిలీజ్ అయిన రవితేజ టీజర్ లో పాన్ ఇండియాకి కావాల్సిన ఎలిమెంట్స్ ఉన్నాయా జింకల్ని వేటాడే పులుల్ని చూసాం కానీ పులుల్ని వేటాడే పులిని చూసామా అలాంటి పులిగా పవర్ఫుల్ గా వస్తున్నారు రవితేజ ఈ సినిమాలో రవితేజ స్టూవస్టుపురం దొంగ నాగేశ్వరరావుగా కనిపించబోతున్నారు రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ తో కెరీర్ లో బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న టైగర్ నాగేశ్వరరావు నుంచి లేటెస్ట్ గా రిలీజ్ అయిన రవితేజ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది పాన్ ఇండియా ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ వస్తున్న రవితేజ ఈ వీడియోతోనే హైప్ క్రియేట్ చేస్తున్నారు ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినా లుక్ వైజ్ పెద్దగా ప్రయోగాలు చేయని రవితేజ ఈసారి మాత్రం కంప్లీట్ డిఫరెంట్ గా హై యాక్షన్ ఎలివేషన్ తో టైగర్ నాగేశ్వరరావుగా అదరగొడుతున్నారు రవితేజ ఇంటెన్స్ యాక్షన్ లుక్ తో వచ్చిన సినిమాలు చాలా తక్కువ
ఎప్పుడూ యాక్షన్ కామెడీతో ఆడియన్స్ ని ఆకట్టుకున్న రవితేజ ఈసారి తన కెరీర్ లోనే కంప్లీట్ యాక్షన్ మూవీ చేస్తున్నారు. అంతే కాదు, టైగర్ నాగేశ్వరరావు ని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. పాన్ ఇండియా ఆడియన్స్ కి రీచ్ అయ్యే రేంజ్ లో యాక్షన్ ఎలివేషన్ చూపిస్తున్నారు. అంతేకాదు రిలీజ్ అయిన వీడియోలో పీరియాడిక్ లుక్ విజువల్స్ హైలైట్ అవుతున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కి అక్టోబర్ 20న రిలీజ్ కి ప్లాన్ చేసిన టైగర్ నాగేశ్వరరావు తో ఫస్ట్ టైం పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ ని పలకరించబోతున్నారు. వంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ క్రేజీ రాబరీ యాక్షన్ థ్రిల్లర్స్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచే సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇండియాస్ బిగ్గెస్ట్ థీఫ్ గా ఒకప్పుడు ఇండియా వైడ్ గా పోలీసుల్ని ముప్పు తిప్పలు పెట్టిన గజ దొంగ నాగేశ్వరరావు రోల్ లో రవితేజ ఇండస్ట్రీ రికార్డుల్ని తుడిచేయడం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్. కమర్షియాలిటీ పక్కన పెట్టి ఈసారి సంథింగ్ డిఫరెంట్ జానర్ ట్రై చేస్తున్న రవితేజ వీడియోతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు. ఈ వీకెండ్ కి పెద్ద సినిమాలు రిలీజ్ కి లేకపోయినా కంటెంట్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి రెడీ అయ్యాయి రెండు సినిమాలు. మిస్టర్ ప్రెగ్నెంట్ తో పాటు ప్రేమ్ కుమార్ టైటిల్స్ తో రిలీజ్ అవుతున్న ఈ సినిమాల కంటెంట్ ఏంటో, ఈ ఇద్దరిలో ఆడియన్స్ ని ఆకట్టుకునే ఛాన్స్ ఎవరికుందో చూద్దాం. సక్సెస్ కోసం సినిమాలతో దండయాత్ర చేస్తున్న హీరో సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ మూవీ ప్రేమ్ కుమార్. పెళ్లి చేసుకుందామని ట్రై చేసే ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి క్యారెక్టర్ లో నటిస్తున్నాడు సంతోష్ శోభన్. పెళ్లి చెడగొట్టే ఏజెన్సీ కాన్సెప్ట్ తో యూత్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ తెరకెక్కిన ఈ ప్రేమ్ కుమార్ మూవీ ఈ శుక్రవారం ఆగస్టు 18న థియేటర్లోకొస్తోంది. ఈ డిఫరెంట్ మూవీతో అయినా హిట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సంతోష్ శోభన్. ఇప్పటి వరకు తెలుగు సినిమా హిస్టరీలోనే రానటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు మిస్టర్ ప్రెగ్నెంట్. ఒక అబ్బాయి ప్రెగ్నెంట్ అయితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తోంది ఈ మూవీ. మైక్ మూవీ బ్యానర్ లో సోహెల్ రూపా జంటగా శ్రీనివాస్ డైరెక్షన్ లో ఆగస్టు 18న రిలీజ్ అవుతున్న మిస్టర్ ప్రెగ్నెంట్ టైటిల్ తోనే ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచేసింది. టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున రిలీజ్ చేసిన మిస్టర్ ప్రెగ్నెంట్ ట్రైలర్ సాంగ్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక అబ్బాయి ప్రెగ్నెంట్ కావాలనుకోవడం, ఒకవేళ అయితే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో అన్న బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు రాబోతోంది. మరో ఇంట్రెస్టింగ్ సాంగ్ రిలీజ్ చేసిన ఖుషి, స్టెప్పులతో అదరగొడుతున్న స్కంద, 10 పాటలతో రాబోతున్న చంద్రముఖి 2, పెళ్లి అలాగే చేసుకుంటానన్న వరుణ్ తేజ్, సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సమ్మోహనుడా. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ డైరెక్షన్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఖుషి మూవీకి సంబంధించి రిలీజ్ అయిన పాటలు సోషల్ మీడియాలో రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా ఇంట్రెస్టింగ్ 4th సాంగ్ రిలీజ్ చేసింది టీమ్. రామ్, శ్రీలీల హీరో హీరోయిన్లుగా బోయపాటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ స్కంద ఈ సినిమా నుంచి గండరభాయి ఫోక్ సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. లావణ్య త్రిపాఠితో సింపుల్ ఎంగేజ్మెంట్ చేసుకున్న వరుణ్ తన పెళ్లి కూడా అంతే సింపుల్ గా చేసుకుంటానని చెప్తున్నారు. ప్రస్తుతం తన అప్కమింగ్ మూవీ గాంధీవదారి అర్జున సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు వరుణ్. లారెన్స్, కంగనా రనౌత్ లీడ్ రోల్స్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న హర్రర్ థ్రిల్లర్ చంద్రముఖి 2 సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు కీరవాణి. ఈ సినిమాలో మొత్తం 10 పాటలు ఉంటే ఒక పాట ఆల్రెడీ రిలీజ్ అయింది, మిగిలిన 9 పాటల కోసం వెయిట్ చేస్తున్నానంటూ పోస్ట్ చేశారు కీరవాణి. కార్తికేయ 2 18 పేజెస్ లాంటి బ్లాక్ బస్టర్స్ కొట్టిన నిఖిల్ స్పై తో ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోయినా సినిమాల స్పీడ్ మాత్రం తగ్గేది లేదంటున్నాడు. భరత్ డైరెక్షన్ లో స్వయంభూ సినిమాని ఈ శుక్రవారం నుంచి స్టార్ట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు నిఖిల్. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ బర్త్డే ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు భారతీయుడు 2 గేమ్ చేంజర్ టీమ్స్. ప్రస్తుతం ఈ సినిమాలకు సంబంధించి షూట్ లో బిజీగా ఉన్నారు శంకర్. కిరణ్, అబ్బవరం, నేహా శెట్టి లీడ్ రోల్స్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న రూల్స్ రంజన్ మూవీ నుంచి సమ్మోహనుడ సాంగ్ రిలీజ్ అయి చాలా రోజులైనా ఇంకా రీల్స్ వీడియోస్ తో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఆగస్టు 24న రిలీజ్ అవుతున్న దుల్కర్ సల్మాన్ మూవీ కింగ్స్ ఆఫ్ కోతా సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నాయి. లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ, దుల్కర్ కలిసి చేసిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభయ్, నవీన్, అన్వేష్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ యాక్షన్ డ్రామా రాక్షస కావ్యం శ్రీమాన్ కీర్తి డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీనియర్ హీరో మమ్ముట్టి వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం నైట్ షిఫ్ట్ స్టూడియోస్ ప్రొడక్షన్ లో రాహుల్ సదాశివన్ డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న సినిమా భమయుగం సినిమా లాంచ్ గ్రాండ్ గా జరిగింది. ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీకి సంబంధించి పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. Bye-bye.